నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇనోదయ హాస్పిటల్స్లో న్యూరోసర్జన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం చాలా కామన్గా వచ్చే అంశం, ప్రతి వయసులో ఉన్న వాళ్ళకి, ప్రతి జెండర్లో ఉన్న వాళ్ళకి వచ్చే కామన్ ప్రాబ్లం నడుము నొప్పి. దాన్నే మనం ఇంగ్లీష్లో లో బ్యాక్ పెయిన్ అంటాం. సో ఈ నడుము నొప్పి ఎందుకు ఇంత కామన్, ఎప్పుడు ఇంతైనా, ఇంతకు ముందు వాళ్ళల్లో కూడా ఇంతైనా, ఈ మధ్యనే ఎక్కువైందా అంటే దానికి ఆ సమాధానం ఒకటే, ఈ మధ్యకాలంలో ఇవి చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఇది చిన్న వయసు ఉన్న వాళ్ళకి, అంటే 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళ నుంచి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళ వరకు ఎక్కువ కనిపిస్తుంది. అయితే ఇదివరకటి రోజుల్లో చిన్న వయస్కుల వాళ్ళకి చాలా తక్కువ శాతంలో కనిపించేది. ఈ మధ్యకాలంలో కొంచెం కూర్చుని, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ అవ్వడం, దాని తర్వాత ఊబకాయం ఎక్కువగా ఉండడం అండ్ దెబ్బ ఎక్కువ తగలడం, ఇట్లాంటి వాటి వల్ల ఈ ప్రాబ్లం ఈ మధ్యకాలంలో చాలా కామన్ అయింది. దట్టు చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువైంది. అయితే ఈ నడుము నొప్పికి పలు కారణాలు ఉన్నాయి. సో ఈ నడుము నొప్పి ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మన వెన్నుముక చూసుకున్నామంటే దాంట్లో ఎముకలు ఉంటాయి. ఎముకలకి మధ్యలో బండికి షాక్ అబ్జార్బర్స్ ఉన్నట్టు డిస్క్లు ఉంటాయి. సో ఈ డిస్క్ అనేది ఏంటంటే ఒక గుజ్జు లాంటి పదార్థం. ఇది మనం పిండం స్టేజ్లో ఉన్నప్పుడు ఉన్న కొన్ని మెటీరియల్ ఆ గుజ్జు అనే పదార్థంలో ఉండిపోయి అది మనకి షాక్ అబ్జార్బింగ్ కింద పనిచేస్తుంది. సో ఇది ఏమవుతుంది అంటే, మామూలుగా పనిచేసే వాళ్ళకి, వెన్నుముక బాగా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళలో చుట్టూ ఉన్న కండరం బాగా బలంగా ఉండి ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా హెల్తీగా ఉంటుంది. ఒకవేళ ఎవరైతే అసలు ఎక్సర్సైజ్ చేయరో, వెన్నుముకకి సపోర్ట్ సరిగ్గా లేదో, వాళ్ళు సడన్గా ఒక్కసారిగా ఎక్కువ పనిచేసినప్పుడు, అంటే ఇంట్లో సడన్గా ఏదైనా పెద్ద గ్యాస్ సిలిండర్ ఎత్తాల్సి వచ్చినప్పుడు, లేదంటే వాటర్ క్యాన్ ఎత్తాల్సి వచ్చినప్పుడు, సడన్గా వెన్నుముక మీద ఎక్కువ ఒత్తిడి కలిగి ఈ డిస్క్ అనే వాటి మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో దానివల్ల ఈ మెత్తని గుజ్జు కాస్త ఎండిపోయి టూత్ పేస్ట్ లాగా మారి ఆ డిస్క్ అనే దీంట్లోంచి బయటకు వచ్చి నరాల్ని నొక్కడం మొదలవుతుంది. సో ఒకవేళ ఈ డిస్క్ అనేది వస్తే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, అన్ని నడుము నొప్పులు డిస్క్ వల్లేనా లేదంటే వేరే కారణాలు ఉన్నాయంటే, డిస్క్ వచ్చిన వాళ్ళలో ఏమవుతుంది అంటే నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు నడిచేటప్పుడు ఈ నడుము నొప్పి కాళ్ళ వరకు పాకడం మొదలవుతుంది. కాళ్ళల్లో షాక్ లాగా ఒక ఫీలింగ్ తెలుస్తుంది. దీన్నే కామన్గా చాలామంది సయాటికా అంటారు. దీన్ని ఎగ్జాక్ట్గా సయాటికా అని చెప్పకుండా జస్ట్ రేడియేటింగ్ పెయిన్ అని చెప్పచ్చు. అన్ని సయాటికాలు డిస్క్ వల్లే కాదు, రకరకాల కారణాలు ఉంటాయి. సయాటికాకి సెపరేట్ కాజెస్ ఉంటాయి. నడుము నొప్పి వస్తుంది, షాక్ లాగా రేడియేట్ అవుతుంది. దాని తర్వాత కొంచెం దూరం నడిస్తే కాళ్ళల్లో తిమ్మిర్లు మొదలవుతాయి. తిమ్మిర్లు అంటే కొంతమందికి సూదులతో గుచ్చినట్టు అనిపిస్తుంది, కొంతమందికి చీమలు పాకుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి మొత్తంగా కాలు మొద్దుబారినట్టు అయిపోతుంది. అంటే వాళ్ళకి చలనం అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల వాళ్ళకి దెబ్బ తగిలినా, నేల మీద నడిచినా దాని స్పర్శ జ్ఞానం అనేది తగ్గిపోతుంది. దాని తర్వాత కొంచెం దూరం నడిచిన తర్వాత కాళ్ళు రెండు పట్టేసినట్టు అనిపిస్తుంది. అంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి కాళ్ళు పట్టేసినట్టు అనిపించి దాని గురించి వాళ్ళు కొంచెం సేపు కూర్చోవాలనుకుంటారు. కొంచెంసేపు కూర్చున్న తర్వాత వాళ్ళకి కొంచెం రిలీఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ లేచి నడుస్తారు. సో ఇది డిస్క్ ఒకవేళ చాలా ఎక్కువ అయితే ఈ ప్రాబ్లం వస్తుంది. ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయితే ఈ ఒంటికి మూత్రం వెళ్ళేటప్పుడు మధ్యలో ఆగిపోవడం కానీ, మూత్రం వెళ్ళడానికి వెళ్ళినప్పుడు వెంటనే స్టార్ట్ చేయకపోవడం, లేదంటే ఇప్పుడు వెళ్ళిన మూత్రం ఒక కొంచెమే పోసిన తర్వాత ఒక అరగంటకి మళ్ళీ ఇంకోసారి పోయాలనిపించడం, కొన్నిసార్లు ఏమవుతుందంటే మూత్రం అర్జెంటుగా వస్తే ఆపుకోలేకపోవడం, బట్టల్లో కొంచెం మూత్రం వెళ్ళిపోవడం అనే సమస్య కూడా రావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే బాగా అడ్వాన్స్ డిసీజ్ కనుక అడ్వాన్స్ అయిపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో స్టార్టింగ్లోనే ఎట్లా మనకు తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే నడుములో నొప్పి రావడం, అది కాలుకి షాక్ కొట్టినట్టు అనిపించడం, కాళ్ళలో తిమ్మిర్లు అనిపించడం, ఇట్లాంటివి కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అయితే అన్ని డిస్క్లకి మనం ఆపరేషన్ చేయాలా లేదంటే కొంతమందికి మెడిసిన్స్ తోటి మేనేజ్ చేయొచ్చా అని అంటే, డిస్క్ వచ్చిన ప్రతి వాళ్ళ మొత్తంలో ఒక 10% మందికి ముందుగా మనం మెడిసిన్స్ వాడితే తగ్గే అవకాశాలు ఉంటాయి. సో ఎట్లా డిసైడ్ చేస్తాం ఇది మెడిసిన్కా లేదంటే సర్జరీకి వెళ్ళాలా అని? సో ఫస్ట్ ఏదైనా పేషెంట్ ఈ సిమ్టమ్స్ తోటి వచ్చినప్పుడు మా దగ్గరికి, మేము మొదటిగా ఎక్స్రే ఎంఆర్ఐ కంపల్సరీగా తీసి చూస్తాం. సో ఈ ఎంఆర్ఐ ఎక్స్రేలో ఏంటంటే ఎముకల యొక్క అమరిక కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటాం. సో దాని ప్రకారం
ఎముకల అమరిక కరెక్ట్గా ఉంది అంటే ఎముకల మధ్యలో గ్యాప్ చూస్తాం. సో ఆ గ్యాప్ కనుక తగ్గినట్టు అనిపిస్తుంది, ఎముకలు మధ్యలో అరుగుదల కనిపిస్తుంది అంటే డిస్క్ ఉండొచ్చేమో అని మనం సస్పెక్ట్ చేస్తాం. ఒకవేళ అట్లా కనిపించిన తర్వాత డౌట్ వచ్చినప్పుడు ఎంఆర్ఐకి తీసుకుంటాం. సో ఎంఆర్ఐలో కనుక ఒకవేళ డిస్క్ బాగా ముందుకు వచ్చింది, నరం మీద గట్టిగా ఒత్తిడి ఎక్కువగా ఉంది అనుకుంటే అప్పుడు సర్జరీకి ప్లాన్ చేస్తాం. ఒకవేళ చిన్న డిస్కే ఉందంటే ఫస్ట్ మెడిసిన్స్ పెట్టి చూస్తాం. మెడిసిన్స్ తోటి తగ్గట్లేదు అంటే ఫిజియోథెరపీ అవన్నీ కూడా ఇచ్చి చూస్తాం. సో వాటితోటి తగ్గట్లేదు అంటే ఇంజెక్షన్ థెరపీ ఇచ్చి చూస్తాం. అంటే చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ఆ నరం ఎక్కడి నుంచి అయితే వెళ్తుందో అక్కడ చిన్న ఇంజెక్షన్ ఇచ్చి ఆ నరంని మత్తు పడేలాగా చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే కొన్ని రోజులు వాళ్ళు నొప్పి తగ్గేలాగా ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ రావచ్చు. ఇంతలోపు వాళ్ళు కనుక ఫిజియోథెరపీ చేసి ఒకవేళ ఎక్కువ బరువు ఉన్నారంటే బరువు తగ్గించగలిగి మందులు వాడుతుంటే కొంతమందికి నయం అవ్వచ్చు. ఇంకా నయం అవ్వని వాళ్ళకి అప్పుడు సర్జరీ అనేది ప్లాన్ చేస్తాం. శస్త్రచికిత్సల్లో ఇంకా వేరే ఏ రకాల శస్త్రచికిత్సలు చేయొచ్చు అంటే ఓపెన్ డిస్కెక్టమీ, అంటే నుంచి 5 సెంటీమీటర్ల కోత ఉండేది, దాని తర్వాత వెనకాల ఉన్న ఎముక భాగాన్ని తీసి నరంని పక్కకి జరిపి ఈ కండ ఏదైతే నరంని నొక్కుతుందో ఆ కండని తీయడం జరిగేది. అయితే ఇప్పుడు అన్నీ అట్లా చేయనవసరం లేదు, కొన్ని కొన్ని వాటికి ఇప్పుడు మనం మైక్రోస్కోప్ అనేది న్యూరోసర్జరీలో రావడం వల్ల 1 ఇంచ్ కోతతోటే ఆ డిస్క్ మొత్తాన్ని తీయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఎముక ఎక్కువ తీయడం ఉండదు, మా కండ కూడా ఎక్కువ పోదు. సో దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంకా అత్యాధునిక శస్త్రచికిత్స విధానం ఏమొచ్చిందంటే ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ. సో దీంట్లో ఏంటంటే 1 సెంటీమీటర్ కన్నా తక్కువ అంటే 8 మిల్లీమీటర్ల ఇన్సిషన్ తోటే డిస్క్ ఎక్కడుందో అక్కడ వరకు మనం ఒక గొట్టం పాస్ చేసి కెమెరా సహాయంతో చిన్న చిన్న ఫోర్సెప్స్ తోటి ఆ ఏదైతే డిస్క్ ఉందో దాన్ని తీయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజెస్ అంటే దీనివల్ల ఏంటంటే కండ ఎక్కువ మనం డ్యామేజ్ చేయం, వెనకాల ఎముక కూడా ఎక్కువ డ్యామేజ్ చేయం, అండ్ తద్వారా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఒకవేళ డిస్క్ ఉంటే మనం చేయగలిగే ట్రీట్మెంట్ అన్నమాట. సో ఈ డిస్క్ సర్జరీ అయిన తర్వాత జనరల్గా ఒకవేళ ఓపెన్ డిస్కెక్టమీ జరిగింది అంటే 1-3 వారాలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే నేను చెప్పిన తర్వాత మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ, ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ వల్ల ఇంకా త్వరగా వాళ్ళు కోలుకుంటారు అండ్ త్వరగా పనిలోకి వెళ్ళచ్చు. ఒకసారి డిస్క్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఒకసారి సర్జరీ అయిందంటే కంప్లీట్గా వాళ్ళు మళ్ళీ ముందుగా బరువులు ఎత్తడం అట్లాంటివన్నీ చేయకూడదు. సో అట్లాంటివి కనుక చేస్తే మళ్ళీ డిస్క్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి, ఆరోగ్య విధానాల్లో కొంచెం మార్పులు తెచ్చుకోవాలి. అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజులు చేయాలి, యోగా చేయాలి, మరీ బరువులు ఎత్తకూడదు, బట్ కొంచెం ఎక్కువసేపు కూర్చునే కన్నా మధ్య మధ్య నడుస్తూ ఉండాలి. కూర్చునేటప్పుడు ఎప్పుడు నడుము ఫ్లాట్గా ఉంచాలి, ఎప్పుడు ముందుకు వంగి కానీ ఎక్కువసేపు వంగి పనిచేయడం కానీ ఇట్లాంటివన్నీ చేయకూడదు. దాని తర్వాత నేల మీద కూర్చుని పనులు ఎక్కువసేపు చేయడం, బరువులు ఎత్తడం ఇట్లాంటివన్నీ చేశారంటే ఆ డిస్కే కాకుండా దాని పై లెవెల్లో కానీ కింద లెవెల్లో కానీ సిమిలర్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫ్యూచర్లో అయినా సరే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రీట్మెంట్లు ఇప్పుడు వినోదయాలో చేస్తున్నారు. సో మీరు ఎప్పుడన్నా వచ్చి మా దగ్గర సంప్రదిస్తే మేము దానికి తగినట్టు ట్రీట్మెంట్ మేము అందిస్తాం. థ్యాంక్ యూ.